ార్డ్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ యేసుక్రీస్తు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా ఈరోజు విశ్వ కథోలిక తిరుసభ పాదువాపురి అంతోని వారి పండుగను కొనియాడుతూ ఉన్నది పాదువాపురి అంతోని వారు ఒక గురువు వేదాంత పండితుడు భక్తుడు అభిషిక్తుడు పాదువాపురి అంతోని వారంటే ప్రపంచములో చాలామంది ఇష్టపడతారు ఆయన ప్రసిద్ధిగాంచిన పునీతుడు ఆయనలో ఒక ప్రత్యేకత ఏమంటే దేవుడు ఆయనను గొప్పగా దీవించి ఆయన ప్రార్థన మధ్యవర్తిత్వంలో పోయిన వస్తువులు తిరిగి పొందుకొనగల వరమును దేవుడు అనుగ్రహించాడు ఏ వస్తువైనా పోతే ఆ వస్తువు గురించి పాదువాపురి అంతోని వారి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థిస్తే పాదువాపురి అంతోని వారు మధ్యస్థ ప్రార్థనలో ఆయన మనకొరకై ప్రార్థిస్తారు దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు ఆ పునీతునికి దేవుడిచ్చిన గొప్పవరము ఆశీర్వాదం కనుక పోయిన వస్తువులను లభించగలిగినటువంటి చేయగల శక్తిని పాదువాపురి అంతోని వారికి దేవుడు అనుగ్రహించాడు ఒకవేళ అందువలననేమో ఈ పునీతుడంటే చాలామందికి ఇష్టం యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులిన దేవుని బిడ్డలారా ఈ పండుగ శుభ సందర్భంగా ఒక వాక్యాన్ని మాత్రం చదువుతాను మార్కు గారు వ్రాసిన శుభవార్తలో నాలుగో అధ్యాయంలో ముప్పై నాలుగో వచ్చినము ఉపమానములు లేక ఆయన ఏమీ బోధించలేదు కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు స్పష్టముగా బోధించను ఏసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా విన్న ఈ వాక్యములో ఏకాంతముగా ప్రభువుతో ఉండుట యేసుక్రీస్తు చక్కని బోధకుడు ఆయన ప్రసంగాలు అనేక మందిని ఆయన బోధిస్తూ ఉంటే రోజుల తరబడి భోజనం తినకుండా ఆహారాన్ని కూడా మరిచిపోయి ఆలకిస్తూ ఉండేవారు ఏసయ్య బోధలు ఆదరణ కలిగించేవి ఏసయ్య బోధలు కనివిప్పు కలిగించేవి ఏసయ్య బోధలు ధైర్యాన్నిచ్చేవి ఏసయ్య మాటలు స్వస్థతనిచ్చేవి అందువల్ల ప్రజలు మైమరిచి ఆయన వాక్యాన్ని ఆలకిస్తూ ఉండేవారు ఆ వాక్యాన్ని వినడానికి దూర ప్రాంతాల నుంచి బయలుదేరి వచ్చేవారు యేసుక్రీస్తునందు మిక్కిలి పీలిన దేవుని బిడ్డలారా ఎందువల్లనంటే ఆయన బోధించేది అందరికీ స్పష్టంగా అర్థమయ్యేది ఆయన కథలు ఉపమానాలు నాటి పరిస్థితులను ఆయన వివరిస్తూ లోతైన అర్థాలు మర్మాలు దైవరాజ్యం గురించి ఆయన బోధిస్తూ ఉండేవారు ఈరోజు మన వాక్యంలో విన్నాం ఆయన ఉపమానము చెప్పకుండా ఏదీ బోధించలేదు కొన్నిసార్లు తన శిష్యులకు ఆ ఉపమానము దానిలోని అర్థము అంతరార్థము అర్థము కానటువంటి సమయంలో ఏకాంతంగా ఉన్నప్పుడు వారికి వివరించడము ఆయన చెప్పినవి అన్నింటిని కూడా విశ్లేషించి వారికి అర్థమయ్యేలా చేయడం ఈరోజు వాక్యములో మనం వింటున్నాం యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డల దీన్ని మనము దేవునితో ఏకాంతముగా గడుపుట అనే మాట చెప్పుకుంటే మంచిది మనము కూడా చాలా విషయాలు మన జీవితంలో అర్థము కానివి ఉంటాయి మనకు కష్టాన్ని కలిగించేవి లేక మనకి ఇబ్బంది కలిగించేవి ఉంటాయి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది మనకు అర్థం కాదు ఆ అర్థం కానటువంటి సమయంలో మనకి వివరించగలిగినటువంటి శక్తి దేవునికి ఉన్నది కనుక ఏకాంత ప్రార్థన దివ్యసప్రసాద ప్రభువారి ముందు ఏకాంతంగా మనము గడిపిన పక్షాన దేవుడు మనతో మాట్లాడతాడు మనము ఆయనతో మాట్లాడుతూ ఉంటాం మదర్ తెరేసా ఒక మాట చెప్పారు ఆమె శక్తి బలము ఎక్కడి నుంచి వస్తుందని తెలియపరిచారంటే ఒక గంటసేపు ఏకాంతంగా దివ్యసప్రసాద ప్రభు ముందు కూర్చొని ప్రార్థించినప్పుడు ఆమె ఒట్టి మట్టి కొండ నింపబడినటువంటి అనుభూతి పొందేది శక్తి కలిగినట్లు బలము కలిగినట్లు నింపబడినట్లు అనుభూతి కలిగేది ఆ అనుభూతిని పొందుకొని ఆమె వెళ్ళి ఆమె పరిచర్య చేసేవారు పేదలకైతేనేమి అనాథలకైతేనేమి పిల్లలకైతేనేమి స్త్రీలకైతేనేమి విడిచిపెట్టబడిన వారందరినీ కూడా ఆమె ఆదరించి దేవుని ప్రేమను పంచేవారు ఎందువల్లంటే ఆమె ఏకాంతంగా ప్రభు సన్నిధిలో కూర్చుంది ప్రభువు ఆమెను ఆయన ప్రేమతో నింపారు యేసుక్రీస్తునందు మికిలి ప్రియులైన దేవుని బిడ్డలారా కుమ్మరి కుండను తయారు చేస్తాడు మట్టిని పిసుకుతాడు ఆ మట్టి ముద్దను మీద పెడతాడు ఆ సారెను తిప్పుతూ చాలా ఏకాగ్రతతో పనిచేస్తాడు ఈ ఏకాగ్రతతో తన మనస్సులో ఒక ప్రణాళిక పెట్టుకుంటాడే ఒక పథకాన్ని ఏర్పాటు చేసుకుంటాడే ఈ కుండను ఈ రూపంలో ఈ విధంగా వినియోగార్థంగా చెయ్యాలి అని అనుకుంటాడు దాని మీద దృష్టి పెడతాడు ఏకాగ్రత పెడతాడు ఆ ఏకాగ్రతతో పనిచేస్తాడు అది ఒక చక్కని రూపు వస్తుంది అలాగే మనము కూడా ఏసుక్రీస్తు వారి యొక్క శిష్యులమైన మనం గురువుగారిగా దేవదేవుడై ఉన్న ప్రభు సన్నిధిలో దివ్యసప్రసాద ప్రభు సన్నిధిలో మనము కూర్చుంటే ప్రభువు కూడా ఈ పనే మన మీద చేస్తాడు ఆయన రూపులోనికి ఆయన పోలికలోనికి మనల్ని తీసుకొని వస్తాడు ఆయన సలహా చెబుతాడు ఆలోచన చెబుతాడు ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేస్తాడు జ్ఞానము కలిగినటువంటి బిడ్డలుగా వివేకమైనటువంటి బిడ్డలుగా మనలను మారుస్తాడు యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా ఈరోజు పాదువాపురి అంతోని వారి పండుగను కొనియాడే సమయంలో అందరికీ శుభములు తెలియపరుస్తూ పాదువాపురి అంతోని వారు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఐదు పన్నెండు వందల ముప్పై ఒకటో సంవత్సరం వరకు ఆయన జీవించి ఉన్నారు ఆయన పోర్చుగల్ దేశంలో లెస్బన్ అనే పట్టణంలో పదకొండు వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఆగస్టు పదిహేనవ తారీఖున ఆయన జన్మించారు పోర్చుగల్ రాజైన రెండవ అల్ఫన్స్ రాజుగారి కొలువులో వాళ్ళ నాన్నగారు సైనిక ఉద్యోగిగా పనిచేసేవారు ఆయన ఉద్యోగి అయినప్పటికీ కూడా ఉత్తమమైనటువంటి కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు విలువలతో కలిగినటువంటి కుటుంబాన్ని కట్టగలిగాడు భక్తిగల కుటుంబంగా వారు తీర్చిదిద్దగలిగాడు దానిని బట్టి పాదువాపురి అంతోని వారు చిన్నప్పటి నుంచే భక్తిలో పెరిగేవారు వారు గురువుల దగ్గర ఆ గురువులు నడిపించేటువంటి స్కూల్లో చదువుకొని చాలా జ్ఞానము కలిగినటువంటి బిడ్డగా ఎదిగి ఉన్నాడు యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులిన దేవుని బిడ్డలారా పాదువాపురి అంతోని వారి యొక్క మొదటి పేరు ఫెర్నాందో జ్ఞానస్నానంలో ఆయనకిచ్చినటువంటి పేరు కానీ తర్వాత ఆయనకి అంతోనివారు అని పేరు నామకరణం చేయబడినది మనము పాదువాపురి అంతోని వారని పిలుస్తున్నాం ఎందుకంటే ఆయన పాదువాలో పెరిగి ఉన్నారు కనుక ఎదిగి ఉన్నారు కనుక ఆ ఊరిలో ఆయన చాలా కాలం నివసించారు కనుక పాదువాపురి అంతోని వారు అని అక్కడ మంచి పేరు ఆయన పొందుకున్నాడు యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా ఆయన ఒక సాధారణమైన గురువు ఆయన ఆధ్యాత్మిక ఋషిగా మార్పు చెందాడు జ్ఞానవంతుడయ్యాడు చక్కని బోధలు బోధించేవాడు చక్కని ప్రసంగాలు చెప్పేవాడు లోతైన మర్మాలు చెప్పేవాడు ఆయన చెబుతూ ఉంటే అందరికీ అర్థమయ్యేది అనేక మంది మనసు పొందినట్లుగా వారు హృదయ పరివర్తన చెందినట్లుగా ఆయన బోధల పట్ల అనేక మంది ఆకర్షితులైనట్లుగా మనము ఆయన జీవిత చరిత్రను చదువుతూ ఉంటే మనకు బాగా అర్థమవుతుంది మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలార ఒక్క మూడు విషయాలు మాత్రం మనం చెప్పుకుందాం ఎలాగ ఒక గొప్ప ఋషిగా ఒక గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప ఆధ్యాత్మిక మహర్షిగా ఎలా పాదువాపురి అంతోని వారు రూపు చెందగలిగారు అంటే మూడు ముఖ్యమైన విషయాలు చెప్పుకోవచ్చు ఎక్కువ సమయాన్ని మనం ఖర్చు పెట్టకుండా దాన్ని త్వరగా చెప్పుకోవడం కోసం మొట్టమొదటిది ఆయన దివ్య బలి పూజ పట్ల దివ్య సప్రసాదం పట్ల ఒక అసాధారణమైన భక్తిని పెంచుకున్నాడు దివ్య బలి పూజ చాలా ఇష్టంతో చాలా భక్తితో కొనియాడేవాడు నిజంగా యేసు ప్రభువు ఆ బలిపీఠం మీదకు వచ్చి ఆయనే ఈ దివ్య బలి పూజను ఈ కలువరి బలిని ఏర్పాటు చేశారా నిర్వహిస్తున్నారా అంత భక్తి ప్రజలలో కలిగేటట్లుగా ఆయన దివ్య బలి పూజను నిర్వహించేవారు దివ్య సప్రసాద ప్రభు పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉన్నారు పాదువాపురి అంతోని వారు ఆయన ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత పూజాబలి ముగిసిన తర్వాత వెంటనే పరిగెట్టుకొని వెళ్ళిపోయేవారు కాదు అక్కడే కూర్చుండేవారు ప్రార్థించుకునేవారు ధ్యానించుకునేవారు లోనకి వచ్చినటువంటి దివ్యసప్రసాద ప్రభుని మనసారా ఆరాధించేవారు మరి ఏకాంతంగా మనం ప్రార్థించినప్పుడు శోధనలు రావడం సాధారణం అలాగే పాదువాపురి అంతోని వారికి కూడా శోధన వచ్చింది సాతాను వచ్చి డైరెక్ట్గా కనిపించాడు భయపెట్టాడు శోధన గురి చేశాడు ఆ సమయంలో పాదువాపురి అంతోని వారు పారిపోలా ఒకవేళ సాతాను కోరుకునేది అదేమో మనం ప్రార్థన చేయకుండా పారిపోవాలని ఆ దేవుని సన్నిధి విడిచి వెళ్ళిపోవాలని సాతాను కోరుకుంటాడు కానీ పాదువాపురి అంతోని వారు చక్కని నిర్ణయాన్ని చేసుకొని అక్కడే ఉండి శోధన గురి అయినా ఆ శోధనను జయించడానికి గట్టిగా వ్రేలితో శిలువ గుర్తుని వేశాడట యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులిన దేవుని బిడ్డల శిలువ మనకు శక్తి అని మనం గుర్తించాలి శిలువ నందు మనము జయించగలము శిలువ నందు మనము జయ జీవితమును గడపగలము ఏసే శిలువను మోసి మనకొక శిలువను ఇచ్చాడు మీరు నన్ను వెంబడించండి శిలువను ఎత్తుకొనండి మిమ్ములను మీరు పరితజించుకోండి అని ప్రభువు నేర్పించి ఉన్నాడు ఆహ్వానించి ఉన్నాడు యేసు క్రిస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా దివ్యసప్రసాదం పట్ల ఆయనకున్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమను భక్తిని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఒకరోజు ఆయన దివ్యసప్రసాద ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే కొంతమంది మూర్ఖులు ఆయన్ని హేళన చేశారు అసలు అప్పంలో దేవుడే లేడు ఎందుకు అలా ఆరాధిస్తున్నావని ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు నేను పశువు దివ్యస్రసాదం ముందు ఆరాధించేటట్లుగా నేను చేస్తాను అని ఆ వ్యక్తులు ఆ గాడిదకు భోజనం పెట్టకుండా ఉంచారు మూడు రోజుల ఉపవాసం తర్వాత దానిని తీసుకొని వచ్చారు శ్రీ ప్రసాద ప్రభుని పాదువాపురి అంతోని వారు పట్టుకొని ఉన్నారు అక్కడ ప్రక్కన మూడు రోజుల నుంచి అది త్రాగలేదు తినలేదు కనుక రాగానే మేత తింటుంది కుడితి త్రాగుతుంది అని అనుకున్నారు కానీ ఆ జంతువు చేసినటువంటి పనేంటో తెలుసా రాగానే మొట్టమొదటిగా మోకాళ్ళూని దివ్యసప్రసాద ప్రభుని ఆరాధించి నమస్కరించి అత్యంత భక్తి మేరకు నిలబడిందట దాన్ని చూడగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ మనసు పొంది హృదయ పరివర్తన చెంది మనము చూడలేనిది ఒక జంతువు చూసింది అని వారు నమ్మటం ప్రారంభించారు విశ్వాసంలోనికి వచ్చారు దివ్యసప్రసాద ప్రభుని ఆరాధించటం ప్రారంభించారు రెండవది పాదువాపురి అంతోని వారిలో ప్రత్యేకమైన గురుత్వము ఆ వ్యక్తిగా రూపుదిందినటువంటి గుణం ఏంటంటే పరిశుద్ధ బైబులు గ్రంథ పఠణం బైబులు గ్రంథ పఠనానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు పారాయణం చేసేవారు ధ్యానం చేసేవారు ప్రార్థించేవారు ఆ వాక్యము దేవుని రూపం కనుక పాదువాపురి అంతోని వారి చిత్రపటాన్ని అప్పుడప్పుడు మనం చూస్తే ఆ బైబులు పట్టుకున్నట్లు ఆ బైబులును చదువుతున్నట్లు చదువుతూ ఉండగా చిన్నిబాలుడైన ఏసయ్య ఆ బైబుల మీద నిలబడినట్లు మనకు కనిపిస్తుంది అదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను ఆ వాక్కే దేవుడై ఉండెను ఆ దేవుడు నిజంగా రూపాన్ని తీసుకొని పాదువాపురి అంతోని వారికి దర్శనమిచ్చినట్లుగా చరిత్ర చెబుతూ ఉన్నది యేసుక్రిస్తు అందుమిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా మనం చాలాసార్లు విన్నటువంటి మాట ఇగ్నరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఈజ్ ద ఇగ్నరెన్స్ ఆఫ్ క్రైస్ట్ బైబులు తెలవకపోతే బైబులు చదవకపోతే బైబిల్ జ్ఞానం లేకపోతే యేసు క్రీస్తుని నీవు ఎరుగనట్లే ప్రభుని వెంబడిస్తున్నానని చెప్పుకోవచ్చు ఆయన శిష్యులమైన చెప్పుకోవచ్చు వాక్యము చదవము వాక్యముని పట్టుకోము వాక్యం మేరకు జీవించము అప్పుడు మనము ప్రభుని తెలియనట్లే ప్రభువుకు చెందిన వారిని కానట్లే కనుక ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది పాదువాపురి అంతోని వారికి బైబిల్ గ్రంథ పారాయణం చాలా చాలా ఇష్టం మనము కూడా ఆ అలవాటు పెంచుకోవాలి దేవుని యందు ప్రిలరా మహర్షి పౌలు ఒక మాట చెప్తాడు ఈ ఫిలిపిలకు వ్రాసినటువంటి పత్రికలో మూడవ అధ్యాయంలో ఆయన అంటాడు నేను సమస్తమును చెత్తగా భావిస్తున్నాను చాలా జ్ఞానము కలిగిన వాడు బాగా చదువుకున్నటువంటి వాడు క్రీస్తుని గురించిన జ్ఞానము కొరకై ఈ మిగిలినదంతా కూడా నేను చెత్తగా భావిస్తున్నాను క్రీస్తుని గురించి తెలుసుకోవాలి క్రీస్తు ప్రేమను ఆస్వాదించాలి క్రీస్తులా మారాలి క్రీస్తు పోలికలో ఎదగాలి అని ఆశ అందుకనే సమస్తాన్ని చెత్తగా ఎంచి క్రీస్తుని తెలుసుకొని క్రీస్తుని ఆరాధించి క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకునే దానిలో నిమగ్నమై ఉన్నాడు పాదువాపురి అంతుని వారు దాన్ని బాగా ఇష్టపడి ఉన్నాడు యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా దావీదు మహారాజు నూట పంతొమ్మిదవ కీర్తన వ్రాశారు ఆ కీర్తనలో పదకొండవ వచనములు ఆయన అంటాడు నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండా ఉండునట్లు దేవా నేను నీ వాక్యమును నా హృదయములో నిలుపుకున్నాను అని పాపము చేయకుండా దేవునికి దూరము కాకుండా దేవుని ప్రేమను గుర్తించి దేవుని ఉనికిని ఎరిగి జీవించటానికి దేవుని వాక్యము మన హృదయములో పదిలం చేసుకోవాలి వాక్కును ధ్యానం చేస్తాలి అహోరాత్రుములు దేవారాత్రుములు ప్రార్థనలో వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలని దేవుని వాక్యము ఈరోజు మనకు నేర్పిస్తూ ఉంది నూట పంతొమ్మిదవ కీర్తనలోనే యాభై వచనములో ఒక మాట వింటున్నాం నీ వాక్యము నాకు జీవమును వసగును అది నన్ను బ్రతికించును నా బాధల్లో కూడా నాకు ఓదార్పునిచ్చును అనే మాట దావీదు చెప్పుకున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తనలోనే నూట ముప్పై వచనముల మనం అంటాము నీ వాక్యముల వివరణము నాకు వెలుగును దయచేయును తెలివి లేనటువంటి వారికి అది తెలివిని పుట్టించును అని అద్భుతంగా ఆ మాట తెలియపరచడం జరిగింది యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రిలిన దేవుని బిడ్లార ఈ అనుదిన వాక్యము చదవడము తినడము అనేది పాదువాపురి అంతు వారి యొక్క గుణములో అలవాట్లలో ఒకటిగా ఉన్నది అందుకనే ఆయన విశిష్టమైన గురుత్వాన్ని పొందుకున్నాడు విశిష్టమైనటువంటి వరాలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు ఇక మూడవది దేవుని ఎందుకు ఇలారా పాదువాపురి అంతు వారికి ఉన్నటువంటి అలవాటు అనుదినము మరియ తల్లి వేడుదల జపమాలను చెప్పడం నిత్యము మరియ తల్లి సహాయాన్ని కోరడం ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కథోలిక చర్చిలో మనము పొందుకున్న ఒక గొప్ప వరము ఏంటంటే గొప్ప బహుమానం అంటే తల్లి మరియమ్మ గారు పరలోక తల్లిని మనందరికీ తల్లిగా దేవుడు అనుగ్రహించాడు ఆ తల్లి మనకు జపమాలను నేర్పించారు మనము జపమాల పట్టుకున్నప్పుడు ఆ తల్లి పరలోకము నుంచి వెంటనే మన దగ్గరకు వస్తారు మన ప్రక్కన మోకరిస్తారు మనతో ప్రార్థన చేయిస్తారు మన కొరకై ప్రార్థన చేస్తారు మన కొరకై విజ్ఞాపన చేస్తారు కనుక జపమాల బలవంతమైన ప్రార్థన శక్తి కలిగినటువంటి ప్రార్థన ప్రార్థించేవాడు జపమాలను ప్రార్థించేవాడు నరకములోనికి వెళ్ళడు అనేది సంప్రదాయంగా మనం వింటున్నటువంటి మాట జపమాలలో మంచి మరణాన్ని ఇవ్వమని కూడా మనం ప్రార్థన చేస్తున్నాం కనుక ఏసు క్రిస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా పాదువాపురి ఎంతోని వారు మంచి మరణాన్ని పొందారు ఆయన మంగళవారము పదమూడవ తారీఖున చనిపోయారు కనుక ఆ పండుగను మనం ప్రపంచవ్యాప్తంగా పండుగను చేసుకుంటున్నాం పాదువాపురి ఎంతోని వారు మన కొరకై ప్రార్థన చేయమని ఆయన ఆదర్శాన్ని మనం స్వీకరించి మూడు గుణలక్షణాలను మనము కూడా అలవాటు చేసుకోవటం కోసం ప్రయత్నం చేద్దాం పాదువాపురి అంతోని వారి ప్రార్థన శక్తి బలము మనందరికీ మంచి శక్తిని బలమును వరములను దేవుని యొక్క కాపుదలను ప్రసాదించునుగాక అమెన్ ప్రైస్లాడ్